श्रीदेवी ड्रामा कंपनी। 2-1 చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దల్ని పట్టే జై మాలి జ్యోతి లక్ష్మి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ ఎక్తిరి నా కర్రీ నా సన్నీ లియోని అందరూ నా సిస్టర్స్ ప్లీజ్ బిలీవ్ మీ
పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మల మా కోసం మళ్ళీ పాడేనంట పచ్చ పచ్చి మట్టి బొమ్మల
శ్రీదేవి డ్రామా కంపెనీ. జల జలపాతం సెల 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 ఏరు నిందే సల సల నువ్వు తాకిత నన్ను పొంగే వరదై పోతాను. చలి 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 గాలి విను చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసి మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే సెల సెల ఏరు నేను సెల సెల నువ్వు తాకిత నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలిది నువ్వు చిరు 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 అలనేనే చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే తీరుగా నాతాను. చంద్రయ్య, నీకు ఇప్పటికే 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వెక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని, కానీ నువ్వు కూతురు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టమయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలి వేసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి
చిందడి తుళ్ళిందంటే చిన్నరి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూపిరిలో మురిసే కూచిపూడి. ఏ చంద్రయ్య చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా, నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా, లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నానా, నువ్వేం బాధపడకు నానా. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నానా. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారు. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది, అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది, ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరో బదులు ఇవ్వరుగా. జాగ్రత్తమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేవా. ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం, మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే పడి చదువా, అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేనింకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలీదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. యూఆర్ సెలెక్టెడ్, నీకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం కూడా ఆగిపోదేను వచ్చేదాకా. లెగు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేవచ్చు నాన్న. నాన్న లెగు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లెగు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న లెగ్గి చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది, ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న
లేదు నాన్న, నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న, నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న ఇదేంటి